షిరిడీలోనే సాయిబాబా ఆలయానికి మరింత భద్రత కల్పించేందుకు సాయి సంస్థాన్ మహారాష్ట్ర పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. సిఐఎస్ఎఫ్ భద్రత వల్ల భక్తులు సరిగా పూజలు నిర్వహించలేరని అంటున్నారు. దానికి నిరసనగా మే 1 నుంచి షిరిడీలో నిరవధిక బంద్ చేస్తామని హెచ్చరించారు. ఆలయానికి సిఐఎఫ్ భద్రత తొలగింపు సహా 4 డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న కారణంగా షిరిడీలోని సాయి మందిరానికి భద్రత రెట్టింపు చేశారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రత ఏర్పాట్లను సాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసులు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తుంది. అయితే ఈ భద్రతా వ్యవస్థకు బదులు సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న చర్చ మొదలైంది. దీనికోసం సామాజిక కార్యకర్త సంజయ్ కాలే 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన బెంచ్ సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. సిఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ కూడా మద్దతు పలికింది. అయితే ఈ నిర్ణయాన్ని షిరిడీ గ్రామస్తులు వ్యతిరేకించారు. అనంతరం కోర్టును ఆశ్రయించారు. అందుకు అవసరమైన నిధుల కోసం 2 రోజుల క్రితం భిక్షా ఝులి కూడా నిర్వహించారు. సాయిబాబా మందిరానికి సిఐఎస్ఎఫ్ భద్రత వద్దని సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టును రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ప్రాంతీయ అధికారితో కమిటీ ఉండాలన్నారు. ప్రస్తుతం తాత్కాలిక కమిటీ సాయిబాబా సంస్థాన్ను పరిశీలిస్తోందన్న గ్రామస్తులు ఈ కారణంగా అన్ని కార్యకలాపాలు నెమ్మదించాయని పేర్కొన్నారు. చాలా పనులపై తీసుకోవలసిన నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయని, కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పూర్తిస్థాయి కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీల బోర్డును వీలైనంత త్వరగా నియమించాలని, ఇందులో 50% ధర్మకర్తలు షిరిడీ నుంచే ఉండాలని పేర్కొన్నారు. గురువారం షిరిడీలో సమావేశమైన అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు మహారాష్ట్ర దినోత్సవమైన మే 1 నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించారు. ఆ తర్వాత కార్యాచరణ కూడా గ్రామసభ నిర్వహించి ఆ రోజే తెలియజేస్తామని గ్రామస్తుడు నితిన్ కోటే తెలిపారు. అయితే బంద్ వేళ భక్తుల కోసం సాయిబాబా ఆలయం తెరిచి ఉంటుందని గ్రామస్తులు స్పష్టం చేశారు. భక్తుల కోసం సాయిబాబా సంస్థానంలోని అన్ని సౌకర్యాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కానీ ఇతర వ్యాపారాలు మాత్రం పూర్తిగా మూసివేస్తామని చెప్పారు.